కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న నర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా పెదనందుపాడు పాత బస్ స్టాండ్ సెంటర్లో ఆరోగ్య కేంద్ర ఉద్యోగులు సిఐటి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరే చేయాలని చెప్పేసని సీఎం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో హామీ నెరవేర్చాలని చెప్పేసని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పెదనందుపాడు ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు రూపాల్లో ఇప్పటికే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసిన హామీ ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో 18వ తేదీన విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 40ని రకరకాల భాషల్లో అర్థం చేసుకోవడం జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఈ బెనిఫిట్స్ అప్లై అవుతాయి, ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావు అని చెప్పేసినటువంటి కూడా సంగీతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కనపడతా ఉంది. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఆరోగ్య శాఖలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్షణం రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇదిగాక ఇవాళ కోవిడ్ నేపథ్యంలో ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఇవాళ వారియర్స్గా ఉండి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి ఈ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అనేటువంటిది ఉద్యమ కోరిక కానే కాదు, సహజమైనటువంటి కోరికే. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ పాదయాత్రలో సంవత్సరంన్నర పాటు మీరు చేసినటువంటి పాదయాత్ర మీకు సీఎం పదవిని తీసుకొచ్చి పెట్టింది. 18 నెలల పాటు మీరు జైల్లో పడినటువంటి అనుభవం మీకు సీఎం పదవిని ఊరికనే తీసుకొచ్చి పెట్టలేదు. మేమందరం కూడా చాలా మీ కష్టాన్ని చూసాము, దానికి తగినటువంటి ప్రతిఫలంగా మేమందరం ఓట్లు వేసాము. అది కూడా మీరు ఇచ్చినటువంటి పథకాలు, మీరు ఇచ్చినటువంటి ఇది కాదు కానీ మేనిఫెస్టోలో మా విషయాన్ని ప్రత్యేకంగా మీరు చెప్పినటువంటి విధానం మాకు ఎంతో నచ్చింది. మేమే కాకుండా మా కుటుంబాలు, మా బంధువులు అందరితో కూడా మేము ఓట్లు వేయించాము. మరి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నేను ఉన్నాను, మీ బాధను నేను చూశాను అని చెప్పేసి అన్నారు. చూసిన మీరు 2 సంవత్సరాలు అయినప్పటికి కూడాను ఇప్పటివరకు మీరు మాకు చేసింది ఏదీ లేదు, కానీ చేస్తారనే నమ్మకం అయితే ఉంది. గత ప్రభుత్వం మాకు జీవో నెంబర్ 27 ఇచ్చి మా జీవితాలని నాశనం చేసింది. మీరు జీవో నెంబర్ 40 ఇచ్చి ఎవరైనా కానీ ఉన్నతంగా ఎదగాలనుకుంటారు దినదినం, కానీ మీరు మాకు జీవో నెంబర్ 40 ఇచ్చి దగ్గర 6,770 రూపాయలు జీతం తగ్గేలాగా చేశారు. మరి ఇది ఎంతవరకు మీకు న్యాయం అనిపించిందో మాకు తెలీదు. మీ పిల్లలు చదువుకుంటుంటే ఫారెన్లో సీట్లు వస్తే మేమందరం కూడా సంతోషించాము, ఎందుకంటే మీ కుటుంబంలో ఒక పెద్దని నేను అని చెప్పేసి మీరు అన్నారు, పెద్ద అన్న అని చెప్పేసి అన్నారు. మా అన్న మా కుటుంబం అంతా మేమందరం ఒకటే అనుకున్నాము. మరి ఈరోజు కోవిడ్లో ఎంతోమంది కాంట్రాక్టు ఎంప్లాయీస్ చనిపోయారు, మరి వాళ్ళ పిల్లలు అనాథలుగా రోడ్ల మీద పడ్డారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెస్ ఏమీ లేదు. మరి మేమేం పాపం చేశాము, మరి మా పిల్లలు చేస్తున్నటువంటి పాపం ఏంటి? ఒక్కసారి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకుంటారనేటువంటి నమ్మకం ఉంది. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి సీఎంలు ఎవరు కూడా మీరు చెప్పినటువంటి మాటలు చెప్పలేదు. మీ మాటలు నిలబెట్టుకుంటారని మేము ఇప్పటికీ నమ్ముతున్నాము. మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయరని, అలాగని సచివాలయాల్లో కూడా ఆ మేనిఫెస్టోని గోడలకి ఎదురుగా పెట్టుకొని డైలీ చూస్తాం మేమని చెప్పేసి అన్నారు. మరి చూస్తున్నా మీకు మా కాంట్రాక్ట్ వాళ్ళ బాధలు అర్థం కావట్లేదా? మీ చెవులకు అవి వినపడట్లేదా? ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము, ఉద్యోగాలు చేస్తూనే దీక్ష చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్న మమ్మల్ని ఎందుకు కరుణించవన్నా? దయచేసి కరుణించన్నా, ప్రార్థిస్తున్నామన్నా. ఇంతకంటే దీనం అడగాలంటే మేము అడగలేకపోతున్నామన్నా. మీరు పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. మీరే చెప్పారు కదన్నా, గత అసెంబ్లీలో చెప్పారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చెప్పారు, మొన్న మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి దయచేసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా కుటుంబాన్ని కాపాడన్నా. మా ఈ కాంట్రాక్ట్ కోవిడ్లో చనిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడాను
వారి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని వాళ్ళు ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళకి ఎక్స్పీరియన్స్గా ప్రకటించండి అన్న, వాళ్ళు చాలా దీనావ